ప్రతి ఇంట కూడా అభివృద్ధి సంక్షేమం వెళ్లి విరిసిన సంవత్సరం. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పేద వర్గాలకి ఇంటింట ఆనందం నింపిన సంవత్సరం. మరీ ముఖ్యంగా ఏ ఎన్నిక జరిగినా విజయ పరంపరతో విజయ నామ సంవత్సరంగా మాకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విజయం, విజయ నామ సంవత్సరం 2022. అదే 2022 చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి బూతులు నామ సంవత్సరం. బూతు పురాణంతో లంకించుకున్న నామ సంవత్సరం. ఒక్క విజయము లేని ప్రతి ఎన్నికల్లో ఘోరంగా ఘోరాతి ఘోరంగా ఆఖరికి తన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీతో సహా ఘోరంగా ఓడిపోయిన సంవత్సరం. బూతు పురాణాలతో భోషడికే దగ్గర నుంచి మొదలు పెడితే నీ అయ్యా నీ అమ్మ ఒరేయ్ అరేయ్ నా కొడక అంటూ చంద్రబాబు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, అయ్యన్న పాతోడి దగ్గర నుంచి, అనిత దగ్గర నుంచి, ఆఖరికి వాళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ దగ్గర, వీళ్ళందరూ కూడా బూతుల నామ సంవత్సరంగా 2022ని ఎంచుకున్న పరిస్థితి. నిజంగా మేమైతే గర్వంగా చెప్తాం, 2022 సంవత్సరంలో డీబీటీ ద్వారా అత్యధికంగా పేద వర్గాలకి, మరీ ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు నిరుపేద కాపు అక్కచెల్లెమ్మలకి డీబీటీ ద్వారా అత్యధికంగా ప్రయోజనం కలిగిన సంవత్సరం. విజయ నామ సంవత్సరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పేద ప్రజలకి సామాజిక ఆర్థిక విద్యాపరంగా ఆరోగ్యపరంగా ఒక విజయ నామ సంవత్సరంగా ఈ సంవత్సరం మిగిలిపోబోతోంది. రేపు రాబోయే రోజుల్లో 2023 మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింతగా ఇంకా 2 అడుగులు ముందుకేసి డీబీటీ ద్వారా ఇంకా మేలైన మంచి కార్యక్రమాలతో ప్రతి గడపకి కూడా అభివృద్ధి సంక్షేమం 2023లో ఇంకా దగ్గరికి వెళ్ళే, ఇంకా మేలు చేసే, మరింత విజయవంతమైన సంవత్సరంగా రేపు రాబోయే సంవత్సరం 2023 చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి పచ్చి బూతులు తిట్టే సంవత్సరంగా, పచ్చి బూతులు ఏ విధంగా తిట్టాలి అని ట్రైన్డ్ చంద్రబాబు ఏ విధంగా తిట్టాలి, లోకేష్ ఏ విధంగా తిట్టాలి, ఆ అచ్చయ్య బుచ్చయ్య ఈ పిచ్చయ్య ఆ దత్తపుత్రుడు
పవన్ కళ్యాణ్ ఏ విధంగా తిట్టాలో ట్రైండ్ అయి 2023 సంవత్సరంలో పచ్చి బూతుల సంవత్సరంగా మారబోతా ఉంది అని కూడా మీకు మీ ద్వారా తెలియజేస్తాను. ఈరోజు అభివృద్ధి అంటే తన కులానికి కాదు అభివృద్ధి, అభివృద్ధి అంటే ఆ కుటుంబానికి కాదు, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు మాటల్లో తన వర్గానికో తన కులానికో తన కుటుంబం అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందినట్టు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి, ప్రతి కులం అభివృద్ధి చెందాలి. ఆ ధ్యేయంతోనే, ఆ ఆలోచనతోనే ముందుకెళ్తున్న ప్రభుత్వం. ఈరోజు గత 2-3 రోజులుగా మనం చూస్తా ఉన్నాం, నిన్న కూడా చూసాం, అతుకుల బొంత, అతుకుల బొంత ఈ చంద్రబాబు నాయుడు ఇస్త్రీ పెట్టి పట్టుకున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు మగ్గం నేస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు చేప పట్టుకున్నాడు. అసలు సిగ్గు, శరం, చీము, నెత్తురు అన్నీ కూడా వదిలేశాడు ఈ చంద్రబాబు నాయుడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా చేశావే, 14 సంవత్సరాల కాలం బీసీలు నీకు గుర్తుకు రాలేదా? మరలా 14 సంవత్సరాల తర్వాత నువ్వు ఇస్త్రీ పెట్టి పట్టుకున్నావు అంటే ఇస్త్రీ చేసే మేము, కొండలు చేసే మేము, కళ్ళు గీసుకునే మేము, మగ్గం నేసే మేము, మరలా మా పిల్లలు ఇస్త్రీ చేసుకోవాలా, మగ్గం నెయ్యాలా, కళ్ళు గీసుకోవాలా, గొర్రెలు కాసుకోవాలా? ఎంత దుర్మార్గుడు రా బాబు నువ్వు, ఎంత దుర్మార్గుడివి.